పార్టీ అందరికీ నమస్కారం. అసెంబ్లీ కొట్టి ఒక్క అవకాశం అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. ఆ ఓదార్పు యాత్ర ఎవరి కోసం అర్థం కాలేదు. ఈరోజు మత్స్యకారుడు కడుపు మండి ఒక్కసారి పలకరింపుగా రావాలని ధర్నాలు చేసినా కూడా దిక్కు లేదు. ఒక్క అవకాశం అంటూ ఓదార్పుతో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు అదృశ్యమైపోయారు, కనబడట్లేదని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు వైజాగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం సంభవించి 3 రోజులైంది. తక్షణ చర్యలు ఏవి తీసుకోలేదు. గంటల వ్యవధిలోనే మా జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ గారు జన సైనికులకు సూచనలు ఇచ్చి అక్కడ ప్రమాదం ఏమైతే ఉందో వాళ్ళ బాధ్యతలను సహాయ సహకారాలు అందజేసే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు ప్రతి 60 బాధితులు ఎవరైతే ఉన్నారో 60 కుటుంబాలకి నేను స్వయంగా వస్తానని తెలియజేస్తున్నారు. అప్పుడే మేల్కొన్న జగన్ ప్రభుత్వం ఇక స్టేట్మెంట్లు ఇవ్వాలి కాబట్టి ఒక రిపోర్ట్ రాసి ఓటు ఎంత వ్యయం అవుతుందో దానిలో 80% మాత్రమే ఇస్తానన్నారు. మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి 430 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధం చేస్తూ విలాసవంత సౌకర్యాలు కట్టుకోవడానికి ఉన్న నిధులు పేదవాడిని ఆదుకోవడానికి ఎందుకు లేదు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. 80% ఇవ్వడం ఏంటి? 20% దీపావళి క్రిస్టమస్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారా? పేదవాడిని పూర్తిగా 50 లక్షల రూపాయలు బోటుకు సహాయం చేసే విధంగా ఆదుకోవాలని ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా ఒక పేదవాడు కడుపు మండినప్పుడు కూడా మీరు పలకరింపుకు నోచుకోలేదు. మత్స్యకారులందరూ కూడా నేను ఇది చేస్తాను అది చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారు. ఏడాదికి ఒక 10,000 రూపాయలు ముష్టేస్తున్నారు. పక్క రాష్ట్రాలు అయినటువంటి గుజరాత్, కేరళ, మనలాగా తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి 30 కిలోమీటర్లకి ఒక హార్బర్ని ఒక జెట్టీని పెట్టి ఆర్థికంగా అభివృద్ధికి వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ కేవలం కళ్ళబొల్లి మాటలకే పరిమితమైంది. పైపెచ్చు చెరువులు రిజర్వాయర్లో ఉన్న చేపలు గతంలో అయితే మత్స్యకార సంఘాలకు చేరాయి. ఈరోజు 2710 ప్రవేశపెట్టి మత్స్యకారులు పొట్ట కొట్టారు. ఇవన్నీ కూడా యాక్షన్ ఓపెన్ యాక్షన్ ద్వారా ఎవరైనా పాడుకునే అవకాశం కల్పించారు. మత్స్యకారుల అభివృద్ధి జరగాలన్నా వారి సమస్యలు నెరవేరాలన్నా కూడా ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా మేము ఈరోజు కోరుకుంటున్నాను. నెల్లూరు సిటీ నిర్దేశకుడుగా మా జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ గారు ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నెల్లూరు నగరంలో ప్రతి గడపకి ఆయన ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు వెళ్లే విధంగా మొత్తం జనసేన నాయకులు అందరూ కలిసి
ప్రతి డివిజన్ లో కూడా జెండా ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన సొంత నిధులతో ఎంతో మంది బాధితులకి అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి తన వంతు కృషి చేస్తూ జనాల్లో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా నేషనల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోవడానికైతే ఏమో 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి వెళ్తారు. ఈరోజు వైజాగ్లో జరిగినటువంటి మత్స్యకారులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేమందరం మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. వారికి వెంటనే తగిన సహాయం చేయాలని చెప్పి, లేకపోతే ఇదే విధంగా ధర్నాలు చేసి వారికి సహాయం అందేంత వరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా జాతీయ మీడియా అధికార ప్రతినిధి గారికి నెల్లూరు సిటీ నిర్దేశకులుగా ఇచ్చినటువంటి సందర్భంలో వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.